అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. నీతో ఉండే లోకములను నిన్ను అందరూ సేదరించుకున్నారు, అందరూ సేదరించుకుంటారు. మన దగ్గర కాస్తంత ఉందనుకోండి, ఏమంటారండి, ఆయన మావాడేనండి, ఆయన మనవడే, మావాడే, దేవుని స్తోత్రం. ఏ ఏమైనా చెప్పాలండి, ఏమన్నా చెప్పండి వా, నీ గురించి చెప్పండి వా, నేను చెప్తాను. మావాడు మాట ఏంటో అండి, మంచివాడు, చాలా మంచివాడు, దేవుని స్తోత్రం. మావాడే బాగా సంపాదించాడు, మావాడే, దేవుని స్తోత్రం. అదే మనం బిక్కారం అయిపోయామనుకోండి, మనకు దగ్గర ఏమి లేకపోయింది అనుకోండి, మనకున్నదంతా పోయిందనుకోండి, మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దూరం అయిపోయినండి, ఏమంటారండి, మావాడే కానీ ఈ మధ్య చితికిపోయాడండి, మావాడే కానీ ఈ మధ్య బాగా నలిగిపోయాడండి, ఇప్పుడంతా లేదులే, ఇప్పుడంతా లేదులే, అవకాశం ఉన్నప్పుడు చూద్దాం కానీ ఇప్పుడు అంత లేదు, దేవుని స్తోత్రం. అంటే ఏమైపోయాడు, మావాడే బాగా ఉన్నవాడే, మా మాట వింటాడు. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న కాస్తంత అయిపోయిందో, ఏమండి మనం బికారం అయిపోయామో, ఏమండి, మావాడే కానీ ఈ మధ్య చితికాడండి, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, ఏమి అంత ఉపయోగం లేదులే, కానీ ఎప్పుడైనా అవసరం అయితే చూద్దాం, కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి లాభం లేదు. ఇప్పుడు నేను వెళ్ళినా నువ్వు వెళ్ళినా నీ దగ్గర నా దగ్గర తీసుకునే స్థితిలో ఉన్నాడు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు, యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు, నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో రాయుమయా, నీ కృపా చాలునయ్యా నాకు. హల్లెలూయా 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 నీ కృపా చాలునయ్యా నాకు. అపారమైన ప్రేమది, విడవాలని దాని బంధమది, విడదీసుకున్న విడిపోని బంధమది, ఈ వేవి చూపిస్తున్న అనుబంధమది. జీసస్ లవర్ కొండగా నీ ప్రేమ అందై ఉండగా, నిలుతునయా నీ సన్నిధిలో, కొండగా నీ ప్రేమ అందై ఉండగా, నిలుతునయా నీ సన్నిధిలో, నడుపుమయా
అడుగు మాయా నా కాపరివై వినియోగించు మాయా నీ సాగనగా వినియోగించు మాయా హల్లెలూయా 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 యేసయ్యా నీ కృప చాలు నయ్యా నాకు నీ కృపలో నడుపుమయా నీ ప్రేమలో జాయుమయా నీ కృపలో నడుపుమయా నీ ప్రేమలో జాయుమయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎఫెసీ పత్రిక 1:4 ఉన్నటువంటి మాటలు చదవండి, త్వర త్వరగా పూర్తి చేద్దాం. ఎఫెసీ పత్రిక 1:4 చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితంగా తన అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా దేవునికి స్తోత్రం. ఏమండే నువ్వు అడగలా, నేను అడగలా, మా అమ్మ అడగలా, మీ అమ్మ అడగలా, మీ నాన్న అడగలా, మా నాన్న అడగలా, మా తాత ముత్తాతలు ఎవడ అడగలా, ఆయన సంకల్పము ముందుగానే ఉంది నీ ఎడల ఏర్పాటు. అబ్బాబాబా దేవుని స్తోత్రం హల్లెలూయా. మళ్ళీ చదవరా బంగారం ఆ మాట ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన హల్లెలూయా తన ప్రియుని యందు మనకు అనుగ్రహించిన ఉచితమైన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా. అమ్మా ఎవరి ద్వారా అంటండి? యేసుక్రీస్తు ద్వారా. నువ్వు ఇప్పుడు ఎవరికి కుమారుడు అవుతున్నావు? తండ్రికి కుమారులుగా. దేవుని స్తోత్రం. గట్టికి చెప్పండి. మరి బాబు మాట్లాడబోకుంటారు నాయన. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏమండి? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఉండుటకై స్వీకరించుటకై. హల్లెలూయా. ఎవరు బిడ్డ ఇప్పుడు నువ్వు ఎవరు బిడ్డవే? మా నాన్నకి లేఖనకు పుట్టానండి. హల్లెలూయా. పుట్టింది మీ నాన్నకి, పెంచేది ఆయన. అమ్మ జన్మనిస్తే దేవుడు పునర్జన్మించాడని చెప్తాను నేను. అమ్మ జన్మ ఇచ్చింది, దేవుడు పునర్జన్మించాడు. హల్లెలూయా. ఆయన ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండుటకై పిలవబడ్డామంట మనం. హల్లెలూయా. కొంతమంది దేవుళ్ళు నేను విమర్శించున్నాను, కానీ కొంతమంది దేవుళ్ళు దేవతలు అంటారే నరుడా అంటారు. ఏమంటారండి? దయచేసి ఏమనుకోబాకండి, నరుడా అంటారు. హల్లెలూయా. కానీ యేసయ్య ఏమన్నాడు? నరుడా అంటే అర్థం ఏంటి? నువ్వేరు నేనేరు అని అర్థమే కదా. నా యేసయ్య ఏమన్నాడు? నా కుమారుడా, నా కుమారుడా. దేవుని స్తోత్రం. కుమారులుగా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరండి? అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, నీరు దివ్య రక్తము చెప్పలనిచ్చి కొనబడిన బిడ్డను నేను, నీరు దివ్య రక్తము చెప్పలనిచ్చి కొనబడిన బిడ్డను నేను, నీరు దివ్యా
ఆత్మను నా చిన్ని హృదిలో మోసుకొని వెళ్ళు బిడ్డను నేను. ఎంతో భాగ్యమో నాకెంతో సంతోషమో, ఎంతో భాగ్యమో నాకెంతో సంతోషమో, నాకెంతో సంతోషము అబ్బా నీ పిల్లను నేను, అబ్బా నీ పిల్లను నేను, అబ్బా నీ పిల్లను నేను, అబ్బా అబ్బా నీ పిల్లను నేను, అందరూ అందరూ అబ్బా నీ పిల్లను నేను. నీతో దివ్య రక్తము చెట్టి నా పడినా గిట్టాను నేను, నీతో దివ్య ఆత్మను నా చిన్ని రుదిలో మోసుకొని వెళ్ళు గిట్టాను నేను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, ఎంతో సంతోషము అబ్బా నీ బిడ్డను నేను, ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను నేను, ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. హల్లెలూయా, మార్చుకున్నాడండి, నువ్వు నా బిడ్డవే. హల్లెలూయా హల్లెలూయా, నువ్వు నా బిడ్డవే కాబట్టి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. యాకోబు గారు రాసిన 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నా చూడండి త్వరగా. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం తల్లి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములలో అమ్మా దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసుగా నుండినకు దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. మనసు ఎంత పులకరించేస్తుందో. హల్లెలూయా హల్లెలూయా. ప్రియబిడ్డా గమనించు, దరిద్రులుగా ఉన్నాం మనం. ఎట్లా ఉన్నామంటే దరిద్రమో మంచివాళ్ళు మనం అంటారు మనల్ని. ఒకసారి రే దరిద్రుడా, ఇందాడే చెప్పాను పనికి మనల్నోడా అంటారా. తర్వాత ఏమంటారు, దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా, దరిద్ర పనుల చేత దరిద్రుడా అంటారు. హల్లెలూయా, మనం నిజంగా దరిద్రంలో ఉన్నాం. దరిద్రం అంటే పాపం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి అమ్మా ఈ లోక విషయములలో అమ్మా ఏ విషయములనంట అమ్మా 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 దయచేసి వినండి అమ్మా, తల్లిళ్ళారా అమ్మలారా అక్కలారా చెల్లెళ్ళారా, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏ విషయంలోనండి, ఏ విషయంలో? ఈ లోకం కావాలి, ఈ లోక భాగం కావాలి, ఈ లోక అందం కావాలి, ఈ లోక ధనం కావాలి, ఈ లోకంలో అన్నీ కావాలి, కాపాడడానికి దేవుడు మాత్రం కావాలి. హల్లెలూయా. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు, దేవుని స్తోత్రం, ఎప్పుడైతే నమ్మావో, ఎప్పుడైతే ఇష్టపడ్డావో, ఎప్పుడైతే దేవునిని లోబడ్డావో, అప్పుడు నువ్వు ఏమవుతున్నావంటే దరిద్రములో నుండి భాగ్యవంతుడుగా మార్చబడుతున్నావు. దేవి స్తోత్రం హల్లెలూయా. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ.
లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మదానందమే, హల్లెలూయా మదానందమే. వెండి బంగారాల కన్నా నిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. లోకములో ఎక్కడ ఉన్నామంటండి చెప్పండి. కాగా నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని అమా విశ్వాసమందు భాగ్యవంతులుగాను తనను ప్రేమించే వారికి తన వాగ్దు అలుగు చేసిన రాజ్యమునకు. హల్లెలూయా. దేనికి దేనికి వరసలు అంటండి? ప్రేమించినందుకు భాగ్యవంతులను చేశాడు. ఏమండి ప్రేమించినందుకు? ఏమండి విశ్వాసం ఉంచినందుకే భాగ్యవంతులయ్యాడు. ప్రేమించినందుకు ఏమయ్యాడు? రాజ్య వారసులు అవుతున్నారు. దేవుని స్తోత్రం. తన ప్రేమించిన వారికి రాజ్య వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, నీవు నా పక్షమై నన్ను నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును, నీకోసమే ఆశ్రయమైన నీ జీవింతును, నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా నైవేద్యము నీకే అర్పించి కీర్తింపును. గ్లోరీ, ఎంత భాగ్యమండి, ఎంత ధన్యత అండి. ఈరోజు మనకి దేవుడిచ్చే భాగ్యం ఇదే. గ్లోరీ, ఎస్. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృత, ముందెన్నడు చవి చూడని సరికత్తదైనా ప్రేమామృతం. నీలోనే దాచవు ఈ నాటికై, నీ ఋణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచవు ఈ నాటికై,
నీరుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీవు నా పంచమై నన్ను నడిపించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పంచమై నన్ను దీవించగా నీవు నా తోడు నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింపుడు అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింపుడు హల్లెలూయా హల్లెలూయా ఎంత మధురమైనది ఎంత మాధురమైనది ఆయన ప్రేమ హల్లెలూయా ఎంత దాచాడండి నీకోసం ఎంత దాచాడు హల్లెలూయా అమ్మ నాన్న ఏమైనా కొనుక్కొస్తే దాన్ని ఏం చేద్దంటే ఇద్దరికి రెండు భాగాలు చేసి రెండు పొట్టలు కట్టి పక్కన పెడుతుంది వాడు ఎక్కుతుంటాడు ఈ ఎక్కుతుంటాడు ఇందుకు గొడవ అని చెప్పేసి దాసి ఇస్తుంది అవునా కదా చెప్పండి ఇంకా లేదనుకో నీ వంట ఇష్టమైతే ఇంకొద్ది ఎక్కుతుంది ఎక్కువ వేసి పొట్టలు కొడుతుంది అమ్మ నీకు ఎక్కువ కట్టేనాయి వాడి మీద దెబ్బలాడబాగానే నీకు ఇచ్చేస్తా దేవుని స్తోత్రం అయితే ఈయన ఎంత దాచాడంటే ఎంతో దాచాడు ప్రేమనే దేవుని స్తోత్రం ఎవరికి ఇవ్వటానికి ఎవరికి ఇవ్వటానికి మనకి ఇవ్వటానికి దేవుని స్తోత్రం హల్లెలూయా ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు హల్లెలూయా అన్నాడు ఆయన నీ కోసం దాచించాడు మధురమైన ప్రేమ అందుకని నన్ను నిన్ను ఎన్నుకున్నది నేను ఎందుకంటే నిన్ను విడిచిపెట్టాక మాత్రము కాదు ప్రత్యేకించడానికి ఎన్నుకున్నానా నిన్ను అన్నాడు దేవుని స్తోత్రం చివరికి ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను హల్లెలూయా చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఇంకొక మాట మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో నుంచి 9వ వచనాన్ని ఒకసారి చదవండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు పిలిచిన వాని ఆ గుణాతిశయములను ప్రచరింపచేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు వంశమునో యాజక రాజులైన యాజక సమూహమునో పరిశుద్ధ జనమునో అబ్బో అబ్బో బాబా బాబా బా దేవుని స్తోత్రం అబ్బో అవార్డులు రివార్డులు లేవు ఇక్కడ హల్లెలూయా ఎంత చక్కగా వర్ణించాడండి మరి చచ్చినోడ అనలా పాడైపోయినోడా అనలా పనికిమాలినోడ అనలా చెడిపోయినోడ అనలా హల్లెలూయా నిన్ను కడిగేసుకున్నాడు దేంతో దేంతోనండి ఆరిపై నున్న పాత్రగా నన్ను చేజారిపోనియక శోధనలెన్ను ఎదురించినను నన్ను సోలిపోనియక సారిపై నున్న పాత్రగా నన్ను చేజారిపోనియక శోధనలెన్ను ఎదురించినను నన్ను సోలిపోనియక ఉన్నావులే ప్రతిక్షణమున కలిసున్నావులే ప్రతిక్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి వేజము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా
స్తుతి నైవేద్యం నీకే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను నడిపించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసం అందరూ ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. బాబా ఆ మాటలు వింటంటే ఎందుకురా ఈ జీవితం దేవుడు తప్ప ఇంక లోకం వద్దనిపిస్తుంది నాకు. మాట ఎవరి కోసం బతికినా ఉపయోగం లేదా, ఎందుకోసం సంబంధం ఉపయోగం లేదా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్. హల్లెలూయా. ఏమంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ బైబిల్ గ్రంథం చేతుపట్టుకు చూస్తున్నానండి, పరిశుద్ధుడిగా ఒక్కరోజు బతికి చచ్చిపోతే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రోజులు మిగతా రోజులు అక్కర్లా, మిగతా రోజులు అక్కర్లేక దేవుని స్తోత్రం. పరిశుద్ధుడికి ఒక్కరోజు బతికి దేవుడికి పాదాల సంతకి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద వాలిపోయి ప్రాణం వదిలేస్తే చాలు. దేవుని స్తోత్రం. ఏమన్నాడమ్మా, ఏమన్నాడు చదువురా తల్లిగా. అయితే ఎక్కడి నుంచి అండి, ఇప్పుడు ఎక్కడున్నాం మనము, ప్లీజ్ ఆన్సర్ మీ. హల్లెలూయా. ఎక్కడున్నాం మనము, చీకటిలో, పాపం అనే చీకటిలో, లోకం అనే చీకటిలో, వ్యభిచారం అనే చీకటిలో, అంధకారమైన సంబంధమైన చీకటిలో. ఏమండి, లోక పాపములన్నీ మనం చేస్తూ ఏమండి భ్రష్ట బ్రతుకు బ్రతుకుతూ, పాపిష్టి బ్రతుకు బ్రతుకుతూ చీకటిలో ఉన్న మనల్ని ఆయన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ పిలిచాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురించ నిమిత్తము. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుని దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుని బైబిల్ చదివేసి నా పని అయిపోయింది కూర్చొని కదా, నువ్వు ప్రకటించాలి, ప్రచురించాలి, దేవుని పొగడాలి. ఎస్, హల్లెలూయా. ఏం చేయాలండి, ఏం చేయాలి, నీకు బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు ప్రచురించు నిమిత్తమై గట్టిగా చెప్పండి, బైబిల్ చదువుతానికి దాడా, పాట పాడటానికి దాడా, ప్రార్థన చేయటానికి దాడా. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నిన్ను చీకట్లో నుంచి ఆశ్చర్యకరం వెళ్ళలోనికి పిలిచింది ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురించ నిమిత్తమై. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా, ప్రకటింతు నీదు సువార్త, ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా, ప్రకటింతు నీదు సువార్త. రారండి జనులారా, రారండి ప్రజలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానయ్యా, అతడే యేసయ్యా ఆయనే మెస్సయ్యా, అతడే యేసయ్యా ఆయనే మెస్సయ్యా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, యేసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.